જોઈએ એએનએન ન્યૂઝ. మహబూబ్నగర్ జిల్లాలోని హన్వాడ మండలంలో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ 161 కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీళ్లు తీసుకొచ్చి హన్వాడ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతామని, యువకులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి పేదరికాన్ని నిర్మూలిస్తామని, బాల్య వివాహాల్ని అరికడతామని ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలోని తిమ్మాజీపేట మండలం బుద్ధ సముద్రం వద్ద ఉదయం నైన్పల్లి మైసమ్మ వెళ్తుండగా అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న 15 మందిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నేను మార్నర్ హాస్టల్లో ఉంటాను. పండుగ చేస్తారండి. ఈరోజు మార్నింగ్ బయలుదేరిన అంటే తెలిసాక 8 అయింది. రోడ్డు మీద అందరూ ఉంటే ఇంకా ఆటో ఎక్కుతున్నాం. అందరూ ఉండడానికి ఆటో ఎక్కువైనాము. మొత్తం మంచుతో నిండిపోయింది. మొత్తం విలేజ్ మొత్తం ముద్ద సముద్రం, అది ఆ విలేజ్ అంట, అంతా క్లారిటీ లేదు సార్. ఆ వచ్చి దాటి ముద్ద సముద్రము అక్కడికి వెళ్తుంటే మొత్తం మంచుతో పడింది. ఇట్లా క్రాసింగ్ ఉంది రోడ్డు. ఆటో అతను క్రాసింగ్ మీద చూసుకోక స్పీడ్ వచ్చిండ్రు. గుంత ఉంటుంది పక్కన, పల్టీ పెట్టి గుంతలు పడ్డారు అందరూ. 15 మెంబర్స్ అయితే మ్యాక్సిమం 10 మెంబర్స్కి దెబ్బలు తాగుతాయి. ఆటో సార్, పెద్ద ఆటో. 8:30 తరిగించిన మధ్యలో క్లారిటీ లేదు టైం, కానీ 8:30 కన్ఫర్మింగ్ నా సొంత తమ్ముడికి చెయ్యి విరిగిపోయింది సార్. నా తోడు నాకు ఎస్ఎస్లో జాయిన్ చేసిన వాళ్ళు ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో వచ్చి మరీ అరేంజ్ చేసాం చూపించమని చెప్పిన అమ్మకు ఇక్కడ తగిలింది, నాకు తగిలింది. ఇంకా 4 మెంబర్స్ కొంచెం సీరియస్గా ఉన్నారు. మిగతా వాళ్ళకి కొంచెం చిన్న చిన్నది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు సాహితీ ఆధ్వర్యంలో ప్రముఖ పరిశోధకులు డాక్టర్ ఉందేకుడు రత్నయ్య అనువదించిన రత్నగీతికలు ఉర్దూ గజళ్లకు తెలుగు అనువాదం పుస్తకాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు వి మనోహర్ రెడ్డి, విశిష్ట శ్రీ బురి వెంకట్రామ్ రెడ్డి, కవి శ్రీ వీరువెంట వెంకటేశ్వర శర్మ, విశ్రాంతి జాయింట్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. నేను చాలా సార్లు నేను మాట్లాడుకుంటూ ఉంటాను. ఒకటి ఏంటంటే మనోహర్ రెడ్డి గారు కేవలం ఎడ్యుకేటర్ అందరూ అనుకుంటారు, కానీ ఎడ్యుకేట్ ఒకటే కాదు, మంచి రచయిత, మంచి కవి. ఇంకా ఇప్పుడు కూడా ఉద్యోగ కవి కూడా ఎవరైనా అలా ఫ్రీగా చెప్తూ ఉంటాను. ఎంత బాగా చెప్తున్నారు ఏం నిజంగానే బస్సా నేను అనుకుంటున్నాను. మనకి టైం లేక లేదా టైం కూడా మంచి గజల్స్ రాసేటంతా యాజ్ ఆ పరిపక్త నాకు ఈరోజు కనిపించింది. నాకు చాలా సంతోషంగా ఉంది. మొదటిసారి నేను చాలా సెప్పుకొచ్చిన అన్న యొక్క
ఇవన్నీ వింటూ ఉంటే అబ్బ అన్నలో ఇన్ని పొడాలు ఉన్నాయి, నేను ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకొకటి అండి, నేను నిజంగా ఈరోజు ఈ గ్రంథావిష్కరణకి నన్ను పిలిచినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. దాని మొట్టమొదటి విషయం ఏంటంటే ఈ పుస్తకం నాకు ఇచ్చినప్పుడు మొత్తం అన్నీ చదివాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాసిన వాళ్ళ ఈ గజల్స్ అన్నీ చదివాను. ఆవిడ గురించి నేను చదువుకుంటే నిజంగానే నాకు అనిపించింది ఎంత అదృష్టంగా ఆమె అదృష్టం రెండు కాదు, ఒకటి పెళ్లి స్త్రీగా చెప్పే ప్రతి స్త్రీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నది అదే ఆ అదృష్టం, రెండోది ఆవిడ చనిపోలేదు. రత్నయ్య గారు ఆవిడని ఎప్పుడు కూడా ఆయన హృదయంలో భద్రంగా ఉంచుతున్నారు. ఇంకోటి ఈ దీన్ని ఆవిడికి మొట్టమొదట మీనా కుమారి గజల్స్లో మీరు అనువాదం చేసినప్పుడు అండి, దాంట్లో నేను ఇప్పుడు మీరే చెప్పారు, నేను చెప్తా ఉంటున్నా మీరే చెప్పారు, ఒక దుఃఖాన్ని మరిపించడానికి వేయి సంతోషాలు కూడా సర్పమని అది మీరు అంటే మీరు సహజంగా మీరు అనుభవించి అది మీరు ఆశ్చర్యనిపించింది. అందుకే అంటున్నాను ఆవిడ చాలా చాలా అదృష్టవంతురాలు. అటువంటి తల్లిని పొందుకు వాళ్ళ పిల్లలందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఆవిడ నిజంగా నేను అనుకోవటం చాలా తక్కువ మంది ఉంటారు అంతటి అదృష్టాన్ని పొందడానికి, అది దానికే నాకు చాలా సంతోషం అనిపించింది దీనికి అనిపించినప్పుడు. ఇంకొకటి అండి, నేను ఇంకొకటి చాలాసార్లు చెప్పాలనుకున్న శ్రీకాదు కానీ మా వెంకటేష్ గారి అందరికీ కూడా మరి నా అదృష్టం దురదృష్టం నాకు తెలియదు. రచయిత్రి అంటారు, రచనలు అంటే నాకు ఇష్టం కానీ నేను మంచి రచయితలు కాలేకపోయాను. అట్లాగే నాకు సంగీతం అంటే చాలా ఇష్టం కానీ నేను మంచి గాయకురాలు కూడా కాలేకపోయాను. ప్రతీది కూడా నాకు ఇష్టము కానీ నాకు ఇష్టమైన ఏ ఒక్కటి కూడా నేను కాలేకపోయాను. కానీ నేను రాకూడదు అనుకున్న దాంట్లో నేను వచ్చాను. సో నిజమైన ఒక మనకంటే ఒక బాధ్యత ఇచ్చిన సిన్సియర్గా చేయాలని తప్ప నాకు కోరికలు నాకు ఇష్టాలు ఒకవైపు ఉన్నాయి కానీ భగవంతుడు నాకు రాసిపెట్టింది ఇంకోలా ఉంది. లేకపోతే నాకు చాలా వీళ్ళందరూ మీ అందరినీ ఎప్పుడన్నా సాహిత్యవేత్తలు పిలుస్తూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే కనీసం భగవంతుడు ఒక దాన్ని కృతజ్ఞతలు తెలుసుకుంటున్నారు. అదేంటంటే ఆస్వాదించి ఒక గొప్ప గుణం ఇచ్చాడు అదంతా నాకు హ్యాపీ. నేను అంతా రాకపోయినా మంచిగా ఏం చేయకపోయినా ఎంజాయ్ చేస్తాను. నేను ఎవరైనా మంచి కవులు కానీ మంచి రచయితలు సాహిత్యవేత్తలు అలాగే సంగీతం నాట్యం ప్రతి దాంట్లో కూడా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి ప్రాంగణంలో నిర్వహిస్తున్న కర్రసాము శిక్షణ శిబిరాన్ని రాష్ట్ర అబ్కారీ క్రీడా పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. మంత్రి మాట్లాడుతూ మహిళలకు ఆత్మరక్షణ ధైర్య సాహసాలు పెంపొందించే ఈ శిక్షణా శిబిరాన్ని కర్రసాములో పీహెచ్డి చేసిన ఆకుల శ్రీధర్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ శిక్షణ తరగతులలో స్వయంగా కర్రసాము సెల్ఫ్ డిఫెన్స్ లను చేసి విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పూర్తి భద్రత స్వేచ్ఛ ఉందన్నారు. ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. కట్టేది ఒకటి చిన్న కట్టె ఒకటి చిన్న పట్టుకొని పోయిట మనం ఇప్పుడు ఏమంటే పోలీసులు పట్టుకోవడం గ్రౌండ్ కట్టిన ఆ కట్టేస్తారు చిన్న వాళ్ళు పట్టుకుని కూడా ఈజీగా స్టైల్గా మంచిగా అనిపిస్తుంది. బండి పోయేటప్పుడు ఎస్పీలు పడతారు ఎస్పీలు చిన్న ఆ కట్టె అలా చేస్తే బ్యాగ్తో పాటు అది పెట్టుకుంటారు ఇట్లా దానికి అందంగా ఉంటుంది వాళ్ళకు ధైర్యం ఉంటుంది అది పట్టుకుపోయాడు చిన్న స్టిక్తోన వితౌట్ వెపన్ అది పెప్పర్ స్ప్రే అమ్ముటప్పుడు అవి అవి కూడా ఎట్లా దాని మీద వస్తే ఎట్లా ఇవ్వాలి దాంతోపాటుగా ఇమ్మీడియట్గా అనుమానం వస్తే మనం ఫోన్లో ఎవరిని చూడు ఫోన్లో మనం ఇమ్మీడియట్గా ఆన్ చేసి ఆన్ చేసి మనం ఫేస్ టైము లేకపోతే వాట్సాప్ వీడియో కాల్ వాట్సాప్ వాడే పెట్టేసాడు ఆన్ చేసి ఎవరికి ఆన్ చేసి పెట్టేశాను మాట్లాడేటట్టు అట్లా ధైర్యంగా వాళ్ళకి ఐడియా వచ్చేటట్టు అనుమానం కానీ మనం వాట్సాప్ కాల్ చేసి ఇంటికి వేసి మాట్లాడుకుంటూ ఆ చెప్పు ఎవరని మాట్లాడాలి మాట్లాడే ఇష్టం అని మాట్లాడేదంతా రికార్డ్ అయిపోయింది జాగ్రత్త అని చెప్తే వాళ్ళు వాళ్ళు తెలియజేస్తారు టెక్నిక్స్ ఎలక్ట్రానిక్ టెక్నిక్స్ బై హ్యాండ్ టెక్నిక్ అవేటట్లు అట్లా ప్లాన్ చేయాలి డిఫెన్స్ చేసి వీళ్ళని తయారు చేసి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వేధిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీ గేటు బయట ఉంచి తీవ్ర అవమానాలకు గురి చేశారని వాపోయారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా అడ్డుపడుతున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అనర్హుడని అన్నారు. ఎన్ని ఇబ్బందులు సృష్టించినా మా అధినేతకు ప్రతి నియోజకవర్గంలో పూర్తి స్థాయి మద్దతునిస్తూ కార్యకర్తలు అహర్నిశలు కృషి చేస్తారని స్పష్టం చేశారు. స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా జిల్లాలోనే పెద్ద ఎత్తున కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి తాజా మాజీ ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు అందరికీ పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు, శుభాభినందనలు, పాదాభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల పాటు జిల్లాలో సమీక్ష సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను తెలియజెప్పి, ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిమార్గమైన ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే కాకుండా ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టింది. ఇవన్నీ ఆగాలంటే చంద్రబాబు నాయుడు గారి పోరాటానికి మనం మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది అని చెప్పి మరొక్కసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలు ఓట్లేసి ఎన్నుకొని ప్రతిపక్ష పాత్రను చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు, అధికార పక్షం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను సుభిక్షంగా పాలించాల్సిన బాధ్యత ఆయన తీసుకోవాలి. సమస్యలు ప్రజల నుంచి వచ్చినప్పుడు ఆ ప్రజల సమస్యలు ఎత్తిచూపే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయాలి. అటువంటి ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీలో కూడా వెళ్లకుండా చేసినటువంటి చేశాం. 3 రాజధానులు అని చెప్పి ముఖ్యమంత్రి అంటాడు, 30 రాజధానులు అని చెప్పి వాళ్ళ మంత్రులు అంటారు. ఏంటి ఈ ప్రభుత్వం వాళ్ళు చేతగానటువంటి వ్యవహారాన్ని పక్కుదావు పట్టించేకి చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో మాత్రమే వాళ్ళు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు, కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏర్పడుతున్నారు. అదే ప్రజలు ఇంతవరకు తెలుగుదేశం పార్టీ, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ పైన పోరాటం చేసింది. కానీ ఇప్పుడు ప్రజలే తిరగబడి ఈరోజు వైఎస్ఆర్సీపీ భవనాలకు బ్లాక్ రంగు వేసే పరిస్థితి స్టార్ట్ అయింది రాష్ట్రంలో. శుభ పరిణామం. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులకు పార్టీ రంగులేసే కార్యక్రమం భారతదేశంలో ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు, కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. కేవలం మన ఇళ్లకు రంగులు కొట్టడం మాత్రమే మిగిలింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు చైతన్యవంతమై తిరుగుబాటు చేసి వాళ్ళ పార్టీ కార్యాలయాలకే నల్లరంగు వేసే సంస్కృతి, ఆలోచన ప్రజల్లో స్టార్ట్ అయింది. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేకోకుండా పోతుందని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తూ ఇటువంటి ప్రజల తరఫున పోరాటం చేసే తెలుగుదేశం పార్టీని అందరూ స్వాగతిస్తున్నారు. ఎందుకంటే 3 రోజుల జిల్లా పర్యటనలో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నుంచి పెద్ద ఎత్తున దాదాపు 4-5 వేల మంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారి స్వాగతం పలికేకి రావడం అంటే అధికార పక్షంలో కంటే డబుల్ రెట్టించిన ఉత్సాహంతో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మరొక్కసారి తెలుగుదేశం పార్టీ మేము బలంగా ఉందని చెప్పి నిరూపించినందుకు ప్రతి కార్యకర్తకు అభినందనలు, పాదాభినందనలు తెలియజేస్తూ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో గెలుపు దిశగా మనం పయనింపజేయడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా 24 గంటలు అందుబాటులో ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఈగ వాలినా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆస్తుల పరిరక్షణ కార్యక్రమం అయితేనే కేసుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్ తీసుకొచ్చుకొని వాళ్ళని పోరాటం చేసే విషయమైతేనే అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీకి అండగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మేము నాయకులంతా ఉంటాం ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా మా వెంబడి ఉన్నాడు కాబట్టి మాకు ఎటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ నిన్న అనంతపురం జిల్లాలోనే కళ్యాణదుర్గం ఒక స్ఫూర్తి తీసుకొచ్చారు. అనంతపురం జిల్లాలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ప్రతి ప్రజలు గర్వపడే విధంగా కళ్యాణదుర్గం ఏంటి, తెలుగుదేశం అంటే ఏది, పరిస్థితి అనే వచ్చే విధంగా ముందుకు పోయాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా మనమంతా ముందుకు పోయి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పిచ్చి పిచ్చి ఆలోచనలో చమరగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా మీడియా మిత్రులందరూ కూడా వీలైనంతవరకు ప్రజల తరపున నిలబడి తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల తరపునే పనిచేస్తూ ఉంది, మీడియా కూడా తెలుగుదేశం పార్టీతో పాటు
ప్రజల తరపున పనిచేసి మనమంతా ప్రజలకు మేలు కలిగే విధంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎక్కువ టైం ఇచ్చేసి మా అందరినీ స్ఫూర్తి నింపినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి నియోజకవర్గం తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. రైతు సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ శ్రేణులు రైతు సంఘీభావ యాత్ర చేపట్టారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని 6 మండలాలు కలుపుకొని ప్రధానమైన గ్రామాలను సందర్శించి రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను పరిష్కరించే దిశగా జనసేన పార్టీ కృషి చేస్తుందన్నారు. దానికోసం కార్యాలయంలో ఫోన్ నెంబర్లు కూడా కేటాయించడం జరిగిందని రైతులు తమ సమస్యలను తెలియజేయాలని కోరారు. జనసేన నేత శ్రీధర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో చుక్కల భూమి సమస్యలు పట్టించుకోలేదని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు నాగరత్నం యాదవ్, కిషోర్, సుధాకర్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధానమైన గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకుని వారికి అండగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించి మేము ఒక ఆత్మకూరు నియోజకవర్గ కార్యాలయంలో ఒక ఫోన్ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ సమస్యల్ని ఆ ఫోన్కి ఏరైతే అని తెలియజేస్తే మేము ఆ మండల కార్యాలయంకి వచ్చి మా జన సైనికులతో కలిపి మేము పోరాడే రైతుల పక్షాన న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. జనసేన తరఫున ఈ రోజున ఆత్మకూరు నియోజకవర్గంలో రైతులకు భరోసాగా చేస్తున్న దీక్ష ఒక నెల రోజుల పాటు జరగటం నిజంగానే మాకు గర్వకారణంగా చెప్పుకుంటున్నాము. ఇలాంటి దీక్షలు ఎన్ని జిల్లాల్లో జరిగినా గానీ నెల్లూరు జిల్లాలో మొదలుపెట్టి ఈ రకంగా మేము ఒక నెల రోజుల పాటు చేయాలనుకోవటం నిజంగా శ్రీధర్ గారికి వచ్చిన గొప్ప ఆలోచన అనిపిస్తుంది. రైతులకి ఎంతో మంది అండగా నిలబడాలని చూసినా గానీ వాళ్ళని కొన్ని రోజుల మటుకే వాళ్ళు ఇలాంటి పోరాటాలు చేయగలరు తర్వాత వెనక తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా రాకపోవటం వల్ల నీరు గారిపోతున్నాయి రైతు యొక్క దీక్షలు. కానీ జనసేన పార్టీ రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళకి సపోర్టుగా ఉండి వాళ్ళకి న్యాయం జరిగిన తర్వాతనే మేము ఈ కార్యక్రమాన్ని ఆపుతాం, అప్పుడు దాకా కూడా అమలు జరుపుతామని చెప్పి జనసేన పార్టీ నుంచి గట్టిగా చెప్తున్నాము. జై జనసేన, జై హింద్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.